నెల్లూరు జిల్లా మరిపాడు మండల కార్యాలయంలో మండల అధ్యక్షురాలు గంగవరపు లక్ష్మీదేవి అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం జరిగింది. శాఖల వారీగా అధికారులు ప్రగతి నివేదికను చదివి వినిపించారు. ఈ సందర్భంగా పంచాయతీరాజ్ ఏఇ ఖాదర్ మస్తాన్, ఏఇ రవితేజ, ఏపీఓ వెంకటనారాయణ, ఎస్ఐ విశ్వనాథ్ రెడ్డిలు పలు విషయాలను సమావేశంలో ప్రస్తావించారు. అలాగే గేదెలకు రేడియం స్టిక్కరింగ్ వేయడం వల్ల రోడ్డు ప్రమాదాలు నివారించవచ్చని, అందుకు స్థానిక ప్రజాప్రతినిధులు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీలు సుశీల, రమణమ్మ, ఎంపీడీఓ మనోహర్ రాజు, భీమవరం సొసైటీ చైర్మన్ మాధవరెడ్డి, ఎంపీటీసీలు, సర్పంచులు మరియు పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. చాలా మంది నన్ను ఉత్సవాలు చేసుకోవడానికి నా దగ్గర కొంచెం పర్మిషన్ చదువుతున్నారు, కూడా జరగటం లేదు. కారణం ఏంటంటే అది కొద్ది సంవత్సరం మండలంతా బాగా చేసుకున్నారు. ఈ సంవత్సరం సాధ్యమైన పరిస్థితి ఏంటంటే మనకి ఏదైనా 20-25 తారీఖులో పౌర్ణమి ఏంటంటే ఉండేది పరిస్థితి, ఇప్పుడు లేదు కాబట్టి 4 తారీఖు దాకా 34% అమలులో ఉంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ ఈ ఎలక్షన్ కౌంటింగ్ లోపు కానీ, ఎలక్షన్ కౌంటింగ్ రోజు కానీ, కౌంటింగ్ అయిన తర్వాత కానీ ఎలక్షన్ రిలేటెడ్గా ఉండే ఎటువంటి శాంతి భద్రతలు విఘాతమయ్యే సంఘటనలో చర్యలు జరగకుండా చూడమని మా వైపు నుంచి కోరుకోవాలి. ఇంకా రెండో విషయం ఏంటంటే ఈ 34 శాఖ అమల్లో ఉన్నందువరకు రావడం వారి ఉత్సవాలని కానీ ఆ వార్తలు ఏంటంటే ప్రతి ఒక్క రిమోట్ డిస్పెన్సింగ్ యూనిట్ అంటాం మనం, ప్రతి ఊర్లో ఉండే వాటిని ఆర్టీయూస్ అంటాం. ఇలాంటి ఆర్టీయూస్ మొత్తం మండలంలో 36 ఆర్టీయులు ఉన్నాయి. ఒక కరెంట్ వైర్ సమస్య వల్ల భీమవరంలో ఒకటే అది బిగించకుండా ఉంది. 35 ఆర్టీయులు అనేవి బిగించేస్తున్నారు. 35 ఆర్టీయులు ఫుల్ ఫ్లెడ్జ్ గా పూర్తయిపోయింది. వాటికి మన మదర్ ప్లాంట్ లో కూడా పూర్తయిపోయింది. దీంట్లో వర్క్ విషయంలో తీసుకుంటే మిగతా ఆర్టీయులు ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంట్రాక్టర్ ఏంటంటే ఈ యొక్క వర్క్ పూర్తి చేసిన తర్వాత 5 సంవత్సరాల పాటు అతను మెయింటైన్ చేయాలి. ఇప్పుడు అతనికి ఇచ్చేటువంటి బిల్ అమౌంట్ లో 5 సంవత్సరాల మెయింటెనెన్స్ కూడా ఉంటుంది. అది అంటే ఇప్పుడు అతని వర్క్ పూర్తి చేసిన తర్వాత అతనికి కేవలం 80% మాత్రమే బిల్లులు రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ 80% తర్వాత అతని మెయింటెనెన్స్ పీరియడ్ లో అది మెయింటైన్ చేసేదాన్ని బట్టి ఆ రిమైనింగ్ అమౌంట్ కంప్లీట్ గా టోటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన వాటర్ సప్లై సంబంధించిన టోటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ 56 వర్క్లో శాంక్షన్ చేయించుకోవడం జరిగింది. ఈ 56 వర్క్లో కేవలం 3 వర్క్లు టెండర్ పూర్తయి అగ్రిమెంట్ అయి ఉన్నారు. ఈ 3 వర్క్లలో ఒకటి చుంచులూరు మాత్రమే ప్రారంభించడం జరిగింది. ఆ ఒక వర్క్ ట్యాంక్ పూర్తయిపోయింది, పైప్ లైన్లు వేయాల్సింది. మిగతా 2 వర్క్లు ఏంటంటే అగ్రిమెంట్ అయినప్పటికీ ఇంకా కాంట్రాక్టర్ దాటి కోడ్ వల్ల తర్వాత ఎంపీ ల్యాక్స్ లో 3 వర్క్లు ప్రోగ్రెస్ లో ఉన్నాయి. టోటల్ గా మన మండలానికి 17 వర్క్లు మనకి గత 2 సంవత్సరాల నుంచి శాంక్షన్ అయి ఉన్నాయి. ఈ 17 వర్క్లో 12 వర్క్లు పూర్తి చేయడం జరిగింది. 3 వర్క్లు ప్రోగ్రెస్ లో ఉన్నాయి. చిలకపాడు, పూతవాడ, సింహాయిపాడు నుంచి 6 ప్లాంట్లు శాంక్షన్ చేస్తున్నారు. ఆ 3 వర్క్లు ప్రోగ్రెస్ లో ఉన్నాయి. తర్వాత బ్రాహ్మణపల్లిలో 2 వర్క్లు అండర్ గ్రౌండ్ డ్రైన్ ప్యాకేజ్. ఈ మొత్తం ప్యాకేజ్ మొత్తము ఒకే కాంట్రాక్టర్ తీసుకున్నారు. వీళ్ళకి ఏంటంటే ఈ బిల్స్ ప్రాబ్లము, ఈ ఫైనాన్షియల్ ఇప్పుడు అగ్రిమెంట్ ప్రకారంగా ఏంటంటే ఒక క్యాన్ 2 రూపాయలకి ఇవ్వాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మా ఏపీ ఉంటాను, ఆ ఏపీ నోట్లో మెయిన్ విలేజ్ లో ఒక ట్యాంక్ ఉంది, దాని ముందర ఇది దాని ముందర గందరగోళంగా వర్షంగా ఉంది. దాన్ని ఎన్ని రోజులు మీరు క్లీన్ చేస్తారు? ఇంట్లో మనం ఒక రోజున క్లీన్ ఏమైనా చేశారా ట్యాంక్? అది ఎవరు చేస్తారు, మెయింటెనెన్స్ ఎవరు, దాన్ని
కొన్ని ఎస్సీ కార్యంలో ఉంటుంది, దాని ముందర ధన్నారా కదా అది వరస్ట్ గా ఉందంట. రెండేమో ఓపెన్ చేశారు, ఒక రామాయణ కార్యం ఓపెన్ చేయలేదు. అసలు ఈ మడలో ఎన్ని ఉన్నాయి, ఎన్ని నిలుపు, అవి ఎన్ని కొన్ని లక్షలు కూడా లక్షలు కాదు కోట్లు పెట్టారు ప్రాజెక్ట్కి. ఆ ప్రాజెక్ట్ వల్ల చాలా మా క్లోరిన్ సమస్య వల్ల మీరేమో తెలుసుకోవచ్చు కదా హార్టీ, దాన్ని ఎందుకు నిరుపయోగంలో పెట్టి ఆ డబ్బులు ప్రజా దాన్ని ఎందుకు ఉద్దా చేస్తున్నారు, అది ఎలా దానికి కొంచెం మీరు క్లారిటీగా కొంచెం చెప్పండి. ఇప్పుడు మొత్తం వైఎస్ఆర్ మండలానికి విశ్వసాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆర్ స్పెషల్ ఫీచర్స్ well planned academics, english communication skills, textbook reading, handwriting skills, online exams, games and sports, iit neet orientation classes or recent accomplishment, 100% pass in 2024 ssc exam. అడ్మిషన్లు జరుగుతున్నవి విశ్వసాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆపోజిట్ చిల్డ్రన్స్ పార్క్ నెల్లూర్, ప్లే క్లాస్ టు సెవెంత్ క్లాస్.